శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకుంటే, కుంభరాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో ఎవరు, పంచమలో రాహు ఉన్నాడు. రాజ్యంలో గురుడు, లాభంలో శని కూర్చున్నాడు. వ్యయంలో తీసుకొచ్చి ఏ గ్రహాలు లేవు, అంటే ఏడిపించే గ్రహాలు లేవు. ఇది ఒక అద్భుతమైన స్థితి. కుంభరాశి వారికి రాజ్యంలో గురుడు ఉన్నట్టే గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. పంచంలో రాహు అంటే సంతానం కావాల్సిన ఫలితాలన్నీ ఖచ్చితంగా ఇస్తూ సంతానం ద్వారా మనోవేదన కూడా పొందే అవకాశం కలుగుతుంది. మన పిల్లవాడు ఏదో అల్లరి చేస్తాడు, రోడ్డు మీద పోయి అల్లరి పని చేస్తాడు, దాంతో మనకు మనోవేదన కలుగుతుంది. ఇలాంటివన్నీ జరిగే అవకాశం. ఆఫీస్లో ఏదో తేడా వస్తుంది మనోవేదన, లేదంటే ఫలానా అమ్మాయి నాకు నచ్చింది అంటాడు, మనకు మనోవేదనే కదా. సో ఇలాగా మనోవేదన తీసుకురావడానికి ఒక మంచి, ఎప్పటి నుండో ఏదో ఇష్టపడుతున్న విషయాన్ని ఇప్పుడు బయటపడతాడు, మనకు అది నచ్చదు. ఇవన్నీ రాహు యొక్క ప్రభావంలో జరుగుతాయి, ఇవన్నీ బయటపడుతుంటాయి. అలాగే చాలా జాగ్రత్తగా పిల్లలు తీసుకుంటే నిర్ణయాలను కూడా క్రాస్ చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు చెప్పవలసిన విషయం ఏంటంటే, పిల్లలు పలా నిర్ణయం తీసుకుంటే కరెక్ట్గా తీసుకున్నారా అనే డౌట్ వచ్చి మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేయండి, డెఫినెట్లో దోషం కనిపిస్తుంది. దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఇది చాలా అవసరం పడుతుంది కుంభరాశి వారికి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడాను, ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, తర్వాత మామూలుగా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నట్టు తీసేసుకుని ఈ 15 రోజులు మళ్ళీ పేపర్ వెనకాల తీసి మళ్ళీ క్రాస్ చెక్ చేసి మళ్ళీ నిర్ణయం మీద ఇంకొక సంతకం పెట్టడానికి ప్రయత్నించండి. మీకు తెలియకుండా ఒక దోషం ఉంటుంది అక్కడ, దానివల్ల పెద్ద నష్టపోయే అవకాశం ఉంటుంది. సో అటువంటి ప్రయత్నాలు చేయండి, బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కుంభరాశి వారికి ఏం చేయాల్సి ఉందంటే, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామి యొక్క మంత్రసాధన చేసుకుంటూ ఈ 15 రోజులు ఉంటే నిర్ణయంలో దోషం అనేది పోతుంది, సంకట విమోచన జరుగుతుంది, లాభాలు కనిపిస్తాయి, రాజమార్గంలో రాజయోగం పొందగలిగే అవకాశం ఉంటుంది. శుభం వ్యాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.